ఎన్ని రోజులు తమ్ముళ్ళో నిద్ర లేని రాత్రులు గడిపాను. ఇంట్లో పడుకుంటే తెల్లవారుజామున వస్తాడు ఒక పోలీస్, ఆయన గోడ దూకొస్తాడు, నేరుగా వచ్చి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తాడు. కొల్లు రవీంద్ర నోట్లో ఏలు పెట్టుకుడు కొరకేది కూడా తెలియదు అతను, అంత అమాయకంగా ఉంటాడు. ఆయన మీద అత్యాచారం, ఎవండో చంపేశాడంట. ఇలాంటి వందల కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే కోర్టులు కూడా ఓసారి ముందు కేసు పెట్టంగానే సెక్షన్ చూడంగానే ముందు జైలుకు పంపించి రిమాండ్ పంపించి తర్వాత చూస్తామంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. మళ్ళా రిమాండ్ అయినాక బెయిల్ తెచ్చుకోవడానికి. ఇక్కడే మీరు చూశారు కళ్యాణి ఒక అమ్మాయి అనుమాన జంక్షన్ లో ఒక ఆడబిడ్డ సిగ్గు లేని పోలీసుల కొండేవాళ్ళు చెప్తున్నా హెచ్చరిస్తున్నా ఆడబిడ్డని కనీసం బట్టలు కూడా మార్చుకోనియకుండా కిరాతకంగా ఉన్న బలంగా పోలీస్ స్టేషన్ కు రమ్మని మీరు తీసుకుపోయారంటే మీరు మనుషులా ఏమనుకుంటున్నారు? మీరు నేను నేర్పించా మీకు సంస్కారం పోలీసులో గుర్తుపెట్టుకోండి. మీరు మంచోళ్ళి, మీకు ఆ సైతాన్ ఒత్తుడుంది, సైకో ఒత్తుడుంది. కొంతమంది ఆఫీసర్లు మీ మీద పిత్తనం చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క కేసు సమీక్ష చేస్తా, తప్పు చేస్తే మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందరూ పోలీసులు తప్పుడు వ్యక్తులు కాదు, ఆ విషయం కూడా మీరు చూసుకోవాలి. కొంతమందే టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద గ్రేట్ ఆఫీసర్ రఘురామిరెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఇదే పని అతనికి, ఎన్ని కేసులు పెట్టాలో పెట్టండి నేను చూస్తా, ఎంత బెదిరిస్తారో బెదిరించండి నేను చూస్తా. ఎవరైతే తప్పుడు పనులు చేసిన వ్యక్తుల్ని వడ్డీతో సహా వడ్డించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం, ఇష్టానుసారంగా చేస్తే తీవ్రవాదులను అణిచివేసిన పార్టీ ఇదే పోలీసులతో, మత కలహాల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ ఇదే పోలీసులతో, రౌడీలు లేకుండా చేసిన పార్టీ ఇదే పోలీసులతో తెలుగుదేశం పార్టీ. ప్రజల మాన ప్రాణాలకి అండగా ఉండాలని ముందుకు పోతే ఈరోజు ఇదే పోలీసులు కొంతమంది అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందరినీ పోలీసులు అనడం వల్ల చాలా మందిని చూస్తున్నా. పోలీసులంటే తేగానికి మారు పేరు, కొందరి వల్ల ఆ డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు వస్తా ఉంది.